ఎంటర్టైన్మెంట్స్ తెలుగు సినిమా స్థాయిని శిఖరమంత ఎత్తులో నిలబెట్టిన కళా తపస్వి దర్శకులు కె విశ్వనాథ్ గారు కమర్షియల్ మసాలాలు రాజ్యం ఎల్లుతున్న ట్రెండ్లో శంకరాభరణం లాంటి ఎవర్ గ్రీన్ క్లాస్తో పండిత పామర్లు అనే తేడా లేకుండా అందరూ మెచ్చే అద్భుత ఆవిష్కరణ చేయడం ఆయనకే సొంతం పంతొమ్మిది వందల ముప్పై ఫిబ్రవరి ఐదవ తేదీన సుబ్రహ్మణ్యం సరస్వతి గారులకు జన్మించారు విశ్వనాథ్ గారు వీరి పూర్వీకుల స్వస్థలం కృష్ణానది ఒడ్డున ఉన్న పెదపులివరు బీఎస్సీ చేసి పరిశ్రమ మీద మక్కుతో మద్రాసు వచ్చి వాహిని స్టూడియోలో ఏ కృష్ణన్ సారథ్యంలో సౌండ్ రికార్డిస్ట్గా చేరారు ఆదుర్ది సుబ్బారావు గారి దగ్గర దర్శకత్వ ఓనమాలు నేర్చుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటి పాతాళ భైరవితో సహాయ దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన విశ్వనాథ్ గారు పంతొమ్మిది వందల అరవై ఐదు ఆత్మగౌరవంతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారా తొలిసారి మెగాఫోన్ చేపట్టారు మొదటి చిత్రానికే నంది అవార్డు దక్కించుకున్న ఘనతను సొంతం చేసుకున్నారు ఆ తర్వాత చెల్లెలికాపురం శారద ఓ సీతకథ జీవనజ్యోతి లాంటి ఎన్నో సినిమాల ద్వారా కుటుంబ ప్రేక్షకులకు మహిళలకు బాగా దగ్గరయ్యారు సెంటిమెంట్ని పండించడంతో గురువుని మించిన శిష్యుడు అనిపించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సిరిసిరి మూవాతో తనలోని అసలైన కళాత్మకతను బయటకు తీయడం మొదలుపెట్టారు నృత్య ప్రధానంగా రూపొందించిన ఆ చిత్రం సంచలన విజయం నమోదు చేసుకుంది పంతొమ్మిది వందల ఎనభైలో శంకరాభరణం విశ్వనాథ్ గారికే కాదు టాలీవుడ్ ఆలోచన శైలిలోనే గొప్ప మలుపు తిప్పిన చిత్రం వయసు మళ్ళిన సోమయాజల్ను హీరోగా పెడితే ఎవరు చూస్తారు అన్న అనుమానాలు బద్దలు కొడుతూ బ్లాక్ బస్టర్ సాధించారు చిరంజీవి తొలినాళ్లలోనే శుభలేఖలో వర్రకట్నం సమస్యను సున్నితంగా చూపించారు సప్తపదిలో కులాల మధ్య ఉన్న అంతరాలను ప్రశ్నించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కమల్ హాసన్తో తీసిన సాగర సంగమం ఒక గొప్ప నృత్యపు వ్యక్తిత్వ వికాస చిత్రంగా చెప్పొచ్చు మెగాస్టార్ని చెప్పులు కుట్టేవాడిగా స్వయం కృషిలో చూపించిన వెంకటేష్ని పెయింట్ వేసుకునేవాడిలా స్వర్ణ కమలంలో నటింపచేసినా జనం మెచ్చుకునేలా తీయడం ఒక్క విశ్వనాథ్ గారి వల్లే సాధ్యమవుతుంది జనని జన్మభూమి స్వాతిముత్యం సిరివెన్నెల సూత్రధారులు ఆపత్ బాంధవుడు కిరణం ఇవన్నీ ఎప్పటికీ వాడిపోని వెండితెర కుస్మాలు హిందీలో తన సినిమాలే తొమ్మిది రీమేక్ చేసి అక్కడా కూడా ముద్రవేశారు విశ్వనాథ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు శుభసంకల్పంతో తనలోని నటుణ్ణి పరిచయం చేశారు పదిహేనేళ్లకు పైగా సంతోషం కలుసుందమ్రా లాంటి సినిమాల్లో ఎన్నో గొప్ప పాత్రలు పోషించారు దర్శకుడిగా చివరి చిత్రం శుభప్రదం యాక్టర్గా గత ఏడాది కన్నడాలో వచ్చిన ఒప్పంద ఐదు జాతీయ అవార్డులు ఏడు నంది పురస్కారాలు పది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ప్రతిష్టాత్మక పద్మశ్రీ రఘుపతి వెంకయ్య అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను అందుకున్నారు తొంభై రెండు సంవత్సరాల ఈ కళాసేవకుడు స్వర్గానికి ఏగినా ఆ సినిమాలు మాత్రం ఎప్పటికీ అమృత కలసాలే దర్శకుడు అంటే దార్శనికుడు విడుదలయ్యాక ప్రపంచమంతా వెండి తెరపై వీక్షించే చిత్రాన్ని ముందుగా తన తలపుల్లోనే వీక్షించే తృష్ణ అందరినీ అలరించే చిత్రాలను సృష్టించే ద్రష్ణ ఆ విద్య కే విశ్వనాథ్ గారు ఎవరెస్ట్ ఎంత ఎత్తులో ఉన్నారు తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గణించారు నటుడిగా దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన అంతకుమించి అద్భుతమైన పాటలను కూడా రాసి మరింత పాపులారిటీ దక్కించుకున్నారు నింగికేగిన కళా తపస్వి కె విశ్వనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తోంది ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్